అంతకుముందు ఒక అతను మా ఇంటి చుట్టుపక్క అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, అనుమానంగా అనిపించేది. ఒకసారి రెండుసార్లు అంటే పర్లేదు, దాదాపుగా నా నెల రోజులు గమనించాను. నేను కూర్చొని మందు తాగుతుంటే అటువైపున ఒక అతను ఏడుస్తున్నాడు. ఇదేంట్రప్ప ఎంజాయ్ చేయకుండా ఏడుస్తున్నాడు అని చెప్పి డౌట్ వచ్చి వెళ్ళాను ఏమైంది కనుక్కుందామని. తీరా చేస్తే మా ఇంటి చుట్టుపక్కల అనుమానంగా తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తి ఈ వ్యక్తి. ఇట్లా నా బ్రేకప్ అయింది, నన్ను వేరే వాడిని పెళ్లి చేసుకుంది, నాకు చాలా అన్యాయం జరిగింది. ఎవరు అమ్మాయి అంటే టక్కుమని ఆ మైకంలో ఫోటోలు చూపించేశాడండి ఫోన్లోటివి. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ అమ్మాయి. మీ భార్య ఫోటోలు అతని ఫోన్లో? వాడి ఫోన్లో ఉన్నాయి. అదే పెళ్ళని నెలకే ఒక ఎట్లా ప్రెగ్నెంట్ అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నా కూతురు పోలికలు చూస్తే అసలు అమ్మాయి నా కూతురే కాదనిపిస్తుంది. నాకైతే ఆ పాప పుట్టడం అనేది ఈయన వల్లే పుట్టింది సార్. ఎందుకు అని అంటే మేము ఆల్రెడీ పెళ్లికి ముందు కలిసాం సార్. ఫస్ట్ కలిసినప్పుడు ఆయన ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పాను సార్. నేను ఇంకా ఎవరితో ఏ తప్పు చేసింది అయితే లేదు సార్. ఏది పిల్లని నెలకేనా? ఇంత స్పీడా? ఇదంతా కాదు సార్. ఇప్పుడు నేను ఎవరితోనూ తప్పు చేయలేదని నేనైతే ప్రూవ్ చేసుకోలేను కదా సార్. ఇప్పుడు తప్పు చేయలేదు అని నేను చెప్తున్నాను కదా సార్. జెనెటిక్ టెస్టింగ్ చేయడం ద్వారా బిడ్డ ఎవరి బిడ్డ అనేది తేలటం చాలా సులువైనటువంటి మార్గం. అది చేయించుకుని ఆ బిడ్డ మీ బిడ్డ అంటే కనుక ట్రాన్స్పరెంట్గా నమ్మకంగా మీ భార్యతో కంటిన్యూ చేయడానికి అవకాశం ఉందా లేదా? కానీ అంతకుముందు ఇన్ని అబద్ధాలు చెప్పేది ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు అంటున్నా నేను. అంటే ఇప్పుడు ఈ డిఎన్ఏ టెస్ట్లు ఈ టెస్ట్లు చేపిస్తేనే నేను అంటే ఏ తప్పు చేయలేదని ఆయన నమ్ముతాడా సార్? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. మెడిసి హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఇప్పుడు మనం డిస్కస్ చేసే విషయం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సమస్య అండి. సో మన స్టూడియోలోనే ఉన్నారు, మరి ఒకసారి పిలిచేద్దాం. సత్యనారాయణ గారు వచ్చేసేయండి అండి. సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మా ఊరు పల్బనేరు మేడం. ఏం చేస్తుంటారు? చిత్తూరు అండి. చిత్తూరు అండి. ఏం చేస్తుంటారు? ఇక్కడ మార్కెటింగ్ చేస్తుంటారు మేడం. మరి సమస్య ఏంటో నేను బ్రీఫ్గా చెప్పాను కళ్యాణ్ గారికి. అది ఏం లేదు మేడం, ఏ మగవాడికి కూడా రాకూడని కష్టం వచ్చింది. ఎవరికైనా భార్య తన సొంతం అనుకుంటారు. ఇక్కడ సమస్య రివర్స్ అయిపోయింది మేడం. నా భార్యకి ఇంకొక అకౌంట్ ఉంది అనిపిస్తుంది. అనిపించను కదా, నాకు అన్ని రుజువులు ఉన్నాయి మేడం. నేను ఊరికి ఆషామాషగా ఏం మాట్లాడట్లేదు. అసలు మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మా పెళ్ళి 4 సంవత్సరాలు అయిందండి. పెళ్ళైన తర్వాత నెలకే అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పింది మేడం. అదే పెళ్ళైన నెలకే ఒక ఎట్లా ప్రెగ్నెంట్ అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మేడం. నా కూతురు పోలికలు చూస్తే అసలు అమ్మాయి నా కూతురే కాదనిపిస్తుంది. పోలికలు నా పోలికలు లేవు మేడం. అమ్మాయి పోలికలు లేవు, నా భార్య పోలికలు లేవు. అసలు తను ఏం చేస్తుంటుందండి మీ వైఫ్? తను ఇంట్లోనే ఉంటుందండి. అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజే. అన్ని అబద్ధాలే మేడం. మాకు ఇంత వస్తుంది, మీకు ఇంత ఇస్తాం, అదే అని చెప్పారు. 3 కోట్లు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. తీవ్రకు చూసి వేసుకుని 3 కోట్లు ఇచ్చారు. తప్పితే డబ్బుల పరంగా ఒక పైసా కూడా ఏం లేదు మేడం. ఎప్పుడు ఏదో ఒక సమస్య, మళ్ళీ రివర్స్ నా దగ్గర తీసుకుంటారు వాళ్ళు. సో తెలిసిన వాళ్ళ ద్వారానే మంచి సంబంధమే కదా అనుకుని నేను కూడా ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే పెద్దలు మాట్లాడుకున్నారు, మీరు మాట్లాడుకోండి. 10 రోజుల క్రితం ఏమైందంటే ఒక అతను మా ఇంటి చుట్టుపక్క అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, అనుమానంగా అనిపించేది. ఒకసారి 2 సార్లు అంటే పర్లేదు, దాదాపుగా నా 4 రోజులు గమనించాను. మా ఇంటి వైపు చూసుకుంటూ పోతుంటాడు, చూసుకుంటూ వస్తుంటాడు. సరే ఏమో లే అనుకున్నాను. కానీ ఒకరోజు ఏమైందంటే నేను మా ఫ్రెండ్ పార్టీకి వెళ్ళాము, ఒకటి మా ఫ్రెండ్ తర్వాత వెళ్ళిపోయాడు. నేను కూర్చొని మందు తాగుతుంటే అటువైపున ఒక అతను ఏడుస్తున్నాడు. ఇదేంట్రప్ప ఎంజాయ్ చేయకుండా ఏడుస్తున్నాడు అని చెప్పి డౌట్ వచ్చి వెళ్ళాను ఏమైంది కనుక్కుందామని. తీరా చేస్తే మా ఇంటి చుట్టుపక్కల అనుమానంగా తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తి ఈ వ్యక్తి.
మీరు బాగా క్లియర్గా చూసారండి? నెల రోజులు గమనించాను మేడం, ఇక్కడ కూడా గుచ్చు గుచ్చు చూశాను. ఈడే కదా కథ కన్ఫర్మ్ చేసుకున్నాను. సరే ఏమైంది, తాగి ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఏడుస్తున్నావు? అంత ఎందుకు ఎక్కువ తాగావంటే నా సమస్య మీకేం తెలుస్తుంది సార్. ఎందుకంటే అంత తాగిన మైకంలో నన్ను కూడా గుర్తుపట్టలేదు. కానీ నేను తెలిసే ఉంటాను కదా, ఎందుకంటే పెళ్లి చేసుకున్నాను, ఇవన్నీ విషయాలు తెలుసు కాబట్టి. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. తెలియటం ఏంటి? అదే ఇప్పుడు ట్విస్ట్, వాళ్ళిద్దరు లవర్స్ అంట. ఎలా చెప్తున్నారు సత్యం గారు మీరు? అది ఆ అమ్మాయి చెప్పింది సార్. ఎప్పుడు చెప్పింది ఆ అమ్మాయి మీకు? నాకు మీకు మిల్లిమిల్లి ఒకటొక్కటి బయటపడుతూ వచ్చాయి కదా. అది పెళ్ళిన ఎన్ని సంవత్సరాల తర్వాత అని చెప్పింది? సంవత్సరం తర్వాత. సంవత్సరం వరకు జర్నీ బాగానే ఉంది. బాగానే ఉంది, అంతా ఇబ్బంది ఏం రాలేదు. ఎప్పుడైతే నేను డబ్బుల కోసం పీడించడం అని కదా మామూలుగా అడిగాను, అంతే. ఇస్తామన్నారు కదా 3 కోట్లు. ఏమిది 3 కోట్లు? కనీసం ఇస్తే నాకు ఏదైనా ఉపయోగపడుతుంది కదా, అది అంటే ఇదిగో అదిగో సాగదీస్తుంది. నాకు డబ్బు ఇవ్వకపోగా వాళ్ళ అమ్మకు బాగలేదు, వాళ్ళ నాన్నకు బాగలేదు అని చెప్పి ఇప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు. సరే డబ్బు ముఖ్యం కాదు కదా అనుకోని నేను పట్టించుకోలేదు. మిల్లిమిల్లిగా నాకు ఎందుకు డౌట్ వస్తూ వచ్చింది. ఈ పాప కూడా పోలికలు కనబడలేదు నాకు. దాంతో ఏముందిలేండి, పోలికలు అంటే ప్రింటెడ్గా ఉండవు, ఏమైనా జిరాక్స్ కాపీలా అండి? సరే అది కూడా ఒప్పుకుంటా మేడం, మేబీ రాకపోవచ్చు కూడా, ఎందుకంటే తరాల తరాల మధ్య తేడా ఉండొచ్చు. ఉండొచ్చు కదా. సరే అది కాకపోయినా ఆ అమ్మాయి నాకన్నా 1 సంవత్సరం పెద్ద మేడం. మీకు చెప్పలేదు? అది అబద్ధమే. సర్టిఫికేట్ ఏమి తక్కువ వేయించేసి 1 సంవత్సరం తక్కువ వేయించుకున్నారు సర్టిఫికేట్లో. డబ్బుల దగ్గర అబద్ధము, మళ్ళీ పెళ్లి చేసుకొని వాంతో వీంతో తిరగడం, ఇవన్నీ అన్నీ అబద్ధాయి. మొదట స్టార్టింగ్లోనే మీరు ఒక పాయింట్ చెప్పారు, పెళ్ళి అయితేనే పెళ్ళి అయినటువంటి నెల రోజులకి నెల తప్పింది, ప్రెగ్నెంట్ అయింది అనేటటువంటి ఒక అంశం చెప్పారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా. అవునండి. పోలికలు లేవు అని అన్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి అంశం ఏంటంటే నా భార్యకి వేరే మగాడితో పెళ్లికి ముందే ఒక రిలేషన్షిప్ అనేప్పటికీ నాకు అప్పటి నుండి డౌట్ వస్తూనే ఉంది. చూద్దానండి, దాని గురించి సైంటిఫిక్ గా చాలా మాట్లాడుకోవచ్చు మనం, అది తర్వాత మాట్లాడదాం. కానీ అక్కడి నుంచి మీ ఆలోచనలో క్వశ్చన్ మార్క్ పడింది అనేది మీరు నాకు చెప్తున్నారు. ఎప్పుడైతే పాప పుట్టిన తర్వాత 9 నెలలు నిండిన తర్వాత, పాప కన్న తర్వాత పాప పోలికలు కూడా మీ పోలికలకు దగ్గరగా లేదు అనేటటువంటి ఆలోచన మిమ్మల్ని ఇంకా తిని మైండ్ ఇచ్చేసింది. మనస్తత్వం అంతా అక్కడ బయటపడింది సార్. అది నేను అన్నాడము, అంటే వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పారు, ఈ క్రమంలో ఇది కూడా అబద్ధమే కదా. ఈ పెళ్లి చేయడం దగ్గర నుండి అన్ని అబద్ధాలు అల్లుకుంటూ వచ్చారు. సో ఎట్లా కూడా వేరే ఏంటంటే, ఈ అమ్మాయికి పెళ్లికి ముందు కూడా ఒక రిలేషన్షిప్ ఉంది, అది మీ అమ్మాయి కూడా ఒప్పుకుందని మీరు ఇందాక అన్నారు. ఒప్పుకుంది. పెళ్లి అయినటువంటి బ్రేకప్ అయినటువంటి అంశం మీరు అడిగితే ఆ అమ్మాయి చెప్పలేదు. ఆ అమ్మాయికి అమ్మాయిగానే ముందుకు వచ్చి నాకు ఒక రిలేషన్షిప్ ఉంది, అది బ్రేకప్ అయిందని చెప్పింది. అమ్మాయి నేనే గుచ్చు గుచ్చి అడిగాను. మీరు అడిగారు? అమ్మాయి అసలు ఏం చెప్పలే. చెప్పలేదు. ఏమి అడిగారు సార్? ఎందుకు అడిగారు? నాకు అనుమానం వచ్చింది కదా సార్. ఏం అనుమానం వచ్చింది? పాప పెళ్ళిన నెలకి కడుపు రావడం ఏంటి, దాని తర్వాత పోలికలు లేవు, ఎప్పుడైతే అనుమానం వచ్చిందో నాకు అన్ని త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ, అంటే పెళ్ళి అయినటువంటి 1 నెలకి నెల తప్పింది అనేటటువంటి ఆలోచన మీకు ఉంటే కనుక త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ మీరు అమ్మాయిని గుచ్చుగుచ్చి అడుగుతూనే ఉన్నారుగా, ఏంటి ఇంత తొందరగా ఎలాగైంది? అంత తొందరగా నేను నిర్ణయం తీసుకోలేదు సార్. అడగలేదు. మొదటిసారి ఏమలేములే అని పట్టించుకోలేదు. కానీ ఎందుకు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నన్ను వాళ్ళు డబ్బు కోసం పీడించడము, దాని తర్వాత ఇలా అరే ఇన్ని అబద్ధాలు చెప్పారంటే కూడా ఇది కూడా అబద్ధమే. సో అడిగితే కనుక కొన్నిసార్లు ఏమని చెప్పింది అనే డౌట్ వచ్చింది. నెలకే ఎట్లా నీకు కడుపు వస్తుంది అంటే ఇంతకుముందు ఏదే నా అకౌంట్లో ఇస్తున్నావా అంటే లేదు అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదని. సరే ఏ రోజు ఆ రోజు నా పనిలో నేను పడిపోవడం, మళ్ళీ మర్చిపోవడం, మళ్ళీ గుర్తుకు వచ్చినప్పుడు, మనసు బాధగా ఉన్నప్పుడు మళ్ళీ అడిగితే కనుక ఏదో ఒకటి తప్పించుకునేది ఎప్పటికప్పుడు. సో తీరా చూసే ఈ మధ్యన అదే పనికి తిరగడము, మా ఇంటి చుట్టూ ఒకరోజు 2 రోజులు అంటే పర్లేదు మేడం, 4 రోజులు గమనించాను. తొందరపడి నిన్న తీసుకోలేదు. 4 రోజులు అన్న తర్వాత వాడు మళ్ళీ అక్కడకు ఏడుస్తున్నాడు. ఏం మాట్లాడాడు? సరే నన్ను గుర్తుపట్టలేదు ఆ మైకంలో. సరే ఏమైంది అది అంటే ఇట్లా నా బ్రేకప్ అయింది, నన్ను వేరే వాడిని పెళ్లి చేసుకుంది, నాకు చాలా అన్యాయం జరిగింది. ఎవరు అమ్మాయి అంటే టక్కుమని ఆ మైకంలో ఫోటోలు చూపించేశాడండి ఫోన్లోటివి. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ అమ్మాయి. మీ భార్య ఫోటోలు అతని ఫోన్లో? వాడి ఫోన్లో ఉన్నాయి. అంటే ఎలా ఉన్నాయండి, వాడు ఆ అమ్మాయి ఉన్న ఫోటోలు ఉన్నాయా, కేవలం ఆ అమ్మాయి ఒకటే ఉన్నాయి? లేదు, వాళ్ళు ఇంటిమేట్ ఉన్న ఫోన్ లాంటివి ఏం లేవు, జస్ట్ ఈ అమ్మాయి ఫోటో, 2-3 ఫోటోలు ఉన్నాయి. ఏమో నాటకం ఆడుతున్నాడేమో, మనకేం తెలుసు. వాడు తాగటం, ఏడవటం, మీకు ఆ ఫోటో చూపెట్టడం ఇంత స్పాంటేనియస్గా ఎలా జరిగిపోతున్నాయండి? అంటే మీరు ఎవరో వచ్చి పక్కన కూర్చుని ఓదార్చేటప్పటికీ, అంటే నేను కూడా ఉన్నాడు సరే మా ఇంటి చుట్టూ తిరిగాడు కదా. ఆడు తిరగటం నిజమే, కానీ వాడు నిజమే చెప్పాడు అనేది అంటే మీరు చూసారు. ఈ అమ్మాయి నిర్ధారించాలి కదా సార్, నేను సరే ఒక ఆరోపణ వచ్చింది నేను చెప్పాను, తప్పు చేయనప్పుడు నిరూపించుకోమనండి. మీరు అడిగారండి ఫోటో కనిపించింది, నీ ఫోటో అతని దగ్గర ఎందుకు ఉందని? లేదు మేడం, ఇప్పుడు నా అనుకున్న మనిషి ఫోటోలు వేరే ఫోటో వేరే ఫోన్లో ఉండేప్పటికీ
మీకు అర్థం కలిగే నాకు జీవితం మీద విరక్తి పుట్టింది మేడం. ఈ అమ్మాయిని ఎంత అడిగినా కూడా ఏవో ఒక దొంగ మాటలు చెప్తుంది, అబద్ధాలు చెప్తుంది, అడిగి కూడా ఉపయోగం లేదు, ఇంకా ఈ అమ్మాయితో కలిసి బతకకూడదు అని నేను నిర్ణయం తీసేసుకున్నాను మేడం. నా వల్ల కావట్లేదు, ఒకరోజు రెండు రోజులు అంటే పర్లేదు మేడం, కానీ ఈ పరిస్థితి ఏంటి మేడం, నా కళ్ళ ముందే తిరుగుతుంది, మళ్ళీ ఏం తెలియనట్టు ఉంటుంది, నా వల్ల కావట్లేదు మేడం. ఎందుకంటే ఒకరోజు రెండు రోజులకి జీవితాంతం బతకాలంటే కష్టం మేడం. ఇదేదో ఒకసారి విడాకుల పరంగా అయిపోయింది అనుకోండి. కదండి, ఈ 4 ఇయర్స్ పాటు మీ ప్రయాణం ఎలా జరిగింది? అంటే మీరు అనుక్షణం ఈ అనుమానం అనేది ఉండండి అవనియండి, లేదంటే ప్రశ్నలు అవనియండి, ఇది అలా కంటిన్యూస్గానే కురిపిస్తూనే ఉన్నారా, లేదంటే మధ్య మధ్యలో మంచి పీరియడ్స్ కూడా ఉన్నాయా పాప పుట్టిన తర్వాత? ఎక్కువ దగ్గర మంచి సంఘటనలు అంటే ఏం లేవు సార్, అట్లని చెప్పేసి మరీ జుట్టు కొట్టుకునేంత ఏం లేదు, కానీ బట్ గొప్పగా అయితే ఏం లేదు, సైలెంట్ గా ఉండిపోయారు. సత్యనారాయణ గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు 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 ఆవిడ మీద అనుమానం ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు నానా అబద్ధాలు ఆడి మీకు పెళ్లి చేసి ఉండొచ్చు, కానీ ఆ చంటి బిడ్డ ఏం తప్పు చేయలేదు, ఆ బిడ్డను మీరు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారో ఒక తండ్రిగా సార్? నా వల్ల కాదు నాకు అనిపిస్తుంది కదా. కాదు, ఈ 3 ఇయర్స్ బట్టి ఆ పాపను యాక్సెప్ట్ చేయలేదా? ఎత్తుకుని యాక్సెప్ట్ చేయలేదంటే కనుక ముద్దాడింది ఏం లేదు సార్, అట్లా అట్లా చేరదీయడం ముద్దల ముద్దు పెట్టుకోవడం ఏం చేయలేదు బిడ్డకు. బాబా, ఒక అనుబంధం లాంటిది అంటూ ఏం లేదు. వెరీ సాడ్ సార్ అది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నా బిడ్డ అనుకోండి, ఆ భావన వేరే ఉంటుంది. సత్యన గారు, ఆవిడ మీ భార్య గారి పేరేంటి? అరుణ అండి. అరుణ గారు, అరుణ గారితో ఎప్పుడన్నా ఫేస్ టు ఫేస్ కూర్చుని, అరుణ నాకు ఇంకా ఇది నడిచే విధంగా లేదు, నా అనుమానాలకి నువ్వు సఫర్ అవుతున్నావు, నీతి నిజాయితీ లేకుండా ఈ సంసారాన్ని నేను కంటిన్యూ చేయలేని, విడాకులు తీసుకుందామని అడిగారా? ప్రపోజ్ సున్నితంగా మాట్లాడే స్థాయి దాటి వచ్చేసానండి నేను మానసికంగా. నేను మానసికంగా దాదాపుగా 2 సంవత్సరాలుగా నలుగుతున్నాను, ఎప్పుడెప్పుడు విడిపోదామో ఎప్పుడెప్పుడు విడిపోదామని. మీ పేరెంట్స్తో కానీ వాళ్ళ పేరెంట్స్తో కానీ ఏమైనా పంచాయతీలు జరిగినాయా, వాళ్ళు నిలదీశారా? వాళ్ళ వరకే అంటే నేను ఈఎంఐని అడిగాను, ఇస్తామన్నారు, ఇట్లా మోసం చేయడం తప్పు కదా, మాట తప్పడం ఎంత తప్పు సరే, కనీసం లేదు విషయంలో నాకు చెప్పాలి కదా. అది కాకపోతే రివర్స్ నా దగ్గర తీసుకుంటున్నారు, డబ్బు పరంగా నేనేం పెద్దగా ఇబ్బంది పడలేదు కాబట్టి వాళ్ళు మీకు ఇవ్వకపోయినా కూడా మానవతా దృక్పథంతో కష్టాల్లో ఉన్నారు, పెద్ద పట్టించుకోలేదు. కానీ ఈ ఎప్పుడైతే వీడు నెల రోజులుగా తిరుగుతూ మెయిన్ అంశం ఇది, ఇదైతే బాగా సూదులతో గుచ్చినట్టు ఉంటుంది. ఈ అంశం లేకపోతే కనుక ఇప్పుడు వీడు ఈ ప్రెగ్నెన్సీ కానీ లేదంటే వీడు పరిచయం అవ్వకపోయి ఈ ఇష్యూ లేకపోతే కనుక ఈ ఇష్యూ లేకపోతే ఆ 2 ఇష్యూస్కి అయితే కనుక మీరు డైవర్స్ అని అనుండేవారు కాదు కదా. ఏది డబ్బులు 3 కోట్ల విషయం కానీ లేదంటే వయసు తప్పుగా చెప్పడం అనే అంశం గురించి విడాకులు ఇచ్చుండేవారు. అది అంత ముఖ్యమే కాదు సార్, కాకపోతే ఇది వచ్చిందో ఆ 2 సమస్య కూడా నాకు ఎక్కువ అనిపిస్తుంది. రైట్, అది ఎందుకు అనిపిస్తుంది అంటే కనుక ఓకే, ఆ విషయాల్లో అబద్ధాలు ఆడిన వాళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మాయి యొక్క రిలేషన్షిప్ ప్రయర్ టు మ్యారేజ్ వీళ్ళకి కూడా తెలుసు, అది కూడా నా దగ్గర దాచిపెట్టారనే ఆలోచన బలపడింది మీ మైండ్లో. ఇంకా నాకు దాచిపెట్టి ఇంకెన్ని జరుగు ఉంటాయో అనేది నాకు ఇంకా, ఎందుకంటే డిటెక్టివ్ చూసుకున్నాను, డిటెక్టివ్ కూడా వెతుక్కుంటే ఇవన్నీ పోయితే నాకు నా జీవితం ఉంది. సరే, ఈరోజు మా దగ్గర రావడానికి కారణం ఏంటి, ఆవిడతో మనం ఫోన్లో మాట్లాడచ్చా, ఇక్కడికి వచ్చారు ఆవిడ, డైరెక్ట్గా మాట్లాడాలా ఫోన్లో? అంతే లేదు సార్, తను ఇంట్లో ఉంది కాబట్టి నేను ఫోన్ చేస్తాను, మాట్లాడండి. మంచిది, అసలు మీరు ఏమొద్దు మేడం, ఇంకా కలిసి ఉండడం అనేది కుదరదు. ఈ వేదిక మీద ఇక్కడ వరకు వచ్చినటువంటి వాళ్ళు మీరు 2 ద్వారాలు తెరిస్తే కనుక మాకు సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరు సంబంధించినటువంటి అంశం కాదు, ఆ బిడ్డ సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఆ పాప రేపొద్దున విడాకులు తీసుకోవడానికి ఇక్కడ వరకు రాక్కర్లేదు సార్, మీరు ఒక లాయర్ని కలవచ్చు, 2 సంతకాలు పెట్టచ్చు, విడిపోతారు. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నా బిడ్డను కాదు అని చెప్పి, నా బిడ్డ ఎవరు, నా తండ్రి ఎవరు అనేటటువంటి ప్రశ్నతో ఆ చంటి బిడ్డని ఈరోజు నడిసముద్రంలో వదిలేస్తున్నారు. చాలా పెద్ద అంశం ఈరోజు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కేవలం అరుణ గారి పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఆ బిడ్డ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తీసుకోవాలనేటటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్న దానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అరుణ్తో మాట్లాడి అరుణ అతనికి విడాకులు ఇయ్యమ్మా అనే దాని గురించి కాదు. దయచేసి ఆ మాట మార్చుకోండి, మీరు దాని గురించి కాదు, నాకు క్లారిటీ కావాలి. ఎందుకంటే నా భార్య ఒక పెళ్ళైనటువంటి 4 రోజుల్లోనే నెల తప్పింది, ఇది సైంటిఫికలీ పాసిబుల్లా కాదా, నా బిడ్డ నా బిడ్డ కాదా, ఒకప్పుడు నా బిడ్డ నా బిడ్డని తేల్చుకోవాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నలతో మా దగ్గర రండి, మేము సమాధానం చెప్తాం. ఎస్, మీ అనుమానం అబద్ధం అవుతే విడాకులు తీసేసుకున్నారు, 6 నెలల తర్వాత ఆ బిడ్డ నా బిడ్డే అని తేలింది అనుకోండి, ఇట్ ఈస్ డామ్ షూర్ షీఈస్ నాట్ మై కిడ్, దట్ ఈస్ యువర్ థాట్. నేనేమంటున్నానంటే యువర్ డామ్ షూర్, సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేసి ఒక జీనోమిక్ టెస్ట్ ఏదో చేసి అది కరెక్ట్ కాదని మనం ప్రూవ్ చేసామనుకోండి, ఆమె మీరు ఏది ఎప్పుడు మీరు విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత ఏం చేస్తారు, చంపలేసుకుని అరే నువ్వు నా కూతురే అని చెప్పి మీ కూతురుని యాక్సెప్ట్ చేస్తారా, మీ కూతురు మీ దగ్గరకు వస్తుందా, లేదంటే నువ్వెవరో అని అడుగుతుందా, నీ భార్య మిమ్మల్ని నేను అనుమానించిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మిమ్మల్ని మీ దగ్గర దగ్గర. సార్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నేను ఒక మాట చెప్పేది వినండి సార్, నేను ఏదన్నా నేను పనిచేసే చోట నా మీద ఏదైనా నేరారోపణ వచ్చిందనుకోండి, నేను నిరూపించుకుంటాను, నేను తప్పు చేయలేదు అంటాను, పోరాడతాను.
కాదు సత్యం గారు, అది చాలా భిన్నమైనటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇదేంటంటే ఒక సంఘటన ఏదైతే కనుక గతంలో జరిగిపోయినటువంటి అంశాన్ని ఈ రోజు మీ ఎదురుగుంటా నిలబడినటువంటి భార్య అని ప్రూవ్ చేసుకోమంటున్నారు. ఆమె ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది, నాకు ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఉన్నది అన్నది ఆమె ఏం దాచిపెట్టలేదు. మీరు ఏ వ్యక్తి అయితే కనుక వెళ్ళి కలిసి వచ్చారో ఆ వ్యక్తి యొక్క ఫోటో చూపెట్టారో, ఆల్రెడీ మీ భార్య అది ఒప్పుకుంది. రిలేషన్షిప్ అంటే ఈ రోజులో ఎంత ఎక్స్టెంట్ పోతుందో మీకు తెలియదా సార్? కేవలము ఫిజికల్ ఇంటిమసీ లేకుండానే రిలేషన్షిప్స్ ఉంటాయా? ఈ వాదన అంతా అనవసరం. నేను ఒకటే పాయింట్తో మిమ్మల్ని ఆవిడతో ఫోన్ కలపమంటున్నాను. రెండు ద్వారాలు ఓపెన్ చేసి ఆవిడ ఒక క్లారిఫికేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటే కనుక మనం మాట్లాడుకోవటం, ఒక సానుకూలమైన వాతావరణంలో మాట్లాడుకోవచ్చు. లేదంటే కనుక మీరు మొదలుపెట్టిన కాడి నుంచి అరుణ నాకు ఎప్పుడు డైవర్స్ ఇస్తామనేది ఆ ఆబ్జెక్టుతో మాట్లాడద్దాని అంటున్నాను. అసలు సంఘటనలు ఏం జరిగినాయి, ఏ ఏ అంశాల వల్ల తను ఇప్పుడు వచ్చి విడమర్చి మీకు చెప్పలేకపోయింది, మీ అనుమానాలు నివృత్తి చేయడానికి ఆవిడ ఒక ప్రయత్నం చేయడానికి మీకోసం కాబట్టి మీరు ఫోన్ చేస్తాను, మాట్లాడండి సార్. బట్ నాకైతే నమ్మకం లేదు. అది వేరే విషయం, చాలామంది ఇదే ఆలోచనతో నాకు క్లినిక్ రూమ్లోకి వస్తారండి. ఏమంటారంటే నాకేం నమ్మకం లేదు డాక్టర్ గారు, నేను విడిపోతానంటే విడిపోతాను, నా గురించి ఎందుకయ్యా, లాయర్ దగ్గర పోండి అని చెప్తాను నేను. కానీ నేను కొన్ని అంశాలు విడమర్చి చెప్పేటప్పటికి వాళ్ళ ఆలోచన శైలి మారుతుంది, మీ ఆలోచన శైలి కూడా అలా మారుతుంది అనే నమ్మకంతో ఈ కాల్ ప్రారంభిద్దాం. మనం కలపండి సార్. ప్రతిరోజు నరకంగా ఉంది సార్, ఒకరోజు రెండు రోజులు అయితే పర్లే. అదే నరకాన్ని క్లియర్ చేసుకోవటం విడాకులు ఒకటే దారి కాదండి. విడాకులు తీసుకున్న తర్వాత డబల్ నరకం అయితే ఏం చేస్తారు? అరుణ చెప్పండి. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? సరే లేదు సార్, తర్వాత కానీ నేను వేరే డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. నేను చెప్తాను, ఇదిగో ఆయన మాట్లాడతారంటే స్పీకర్ ఆన్లోనే ఉంది, నీకు ఉండలేకపోతున్నాను చెప్తూనే ఉన్నా కదా, ఇది నీకు ఇబ్బందిగా ఉంది నాకు ఇబ్బందిగా ఉంది. చెప్పేది విను, అందమైన జీవితం అనే కార్యక్రమానికి వచ్చాను. నేనేమన్నా నిన్ను డబ్బుల కోసం పీడించానా? డబ్బుల కోసం పీడించానా? నేను ఏదైనా దాచుకుంటే మీ దగ్గర ఏదైనా దాచి పెడితే మీరు ఇలా మాట్లాడాలి? నేను అన్ని మీకు ఓపెన్ గా చెప్పినప్పుడు మీరు ఇంకా ఇంకే ఎందుకు బాధపడుతున్నారు, ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సరే చెప్పేది విను, అవన్నీ తర్వాత. ముందు ఈయనతో మేడంతో సార్తో ఒకసారి మాట్లాడు, లైన్ లో ఉన్నారు, స్పీకర్ ఆన్ లోనే ఉంది. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఒక ముఖ్యమైనటువంటి అంశం, మీరు ధైర్యంగా మాతో మాట్లాడతాను అని అన్నప్పుడే మాకు అర్థమైంది. అంటే కనుక మీరు కొన్ని ఫ్యాక్ట్స్ పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో మీరు ఉన్నారు అనేది అర్థమవుతుంది. అయితే మేము అడిగేది ఏంటంటే, సార్ ఆల్రెడీ సత్యనారాయణ గారు ఆల్రెడీ ఇక్కడ కూర్చుని ఎందుకు ఈ పెళ్ళి, ఇది పనికిరాని పెళ్ళి, దీనివల్ల ఏం ఉపయోగం, దినదిన గండ నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు టార్చర్ అనిపిస్తున్నావు, నా కూతుర్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాను, నా భార్యని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, విడాకులకి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే ఆలోచనతో నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను అని అంటున్నారు. చెప్పండి. అదే చెప్పండి, అన్ని నిజాలే చెప్పాను సార్. ఇప్పుడు ఒక ఒక విషయం సార్, పెళ్లి అనేది ఎందుకు అబద్ధం అని అంటున్నారు అని అంటే, ఆయన కంటే నేను 9 మంత్స్ పెద్ద. నాకేమైంది అంటే కుజదోషం వల్ల పెళ్లి అవ్వట్లేదు, ఆల్రెడీ 7 మ్యాచెస్ వచ్చి అవి క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి ఈ సర్టిఫికేట్ త్రూ నాకున్న 9 మంత్స్ అనేది తక్కువ చేసి చెప్పారు సార్. చెప్పింది నేను అది కూడా నేను చెప్పాను సార్, నేను చెప్పి నేను పెళ్లి అయిన తర్వాతే చెప్పాను సార్, కాదు అనట్లేదు. కానీ నేను ఆల్రెడీ ఆయనకి చెప్పాను, ఎందుకంటే కుజదోషం వల్ల నేను ఇలా చేసుకున్నాను సార్. మొదట ఎందుకు చెప్పలేదు సార్? సార్ నేను పెళ్ళైన వెంటనే చెప్పాను సార్, నేను నాకు ఇలా ఉంది, ఇలా కుజదోషం ఉంది, సో దాని వల్ల నాకు ఇలా చేశారు పెద్దవాళ్ళు అనేసి నేను ఆయనకి ఓపెన్ గా చెప్పాను సార్. ఓకేనమ్మా, దాని వరకు అర్థమైంది మాకు. ఓకే, కుజదోషం ఉందా లేదా అనేది ఎవరి నమ్మకం వాళ్ళది, కానీ ఇక్కడ ఏంటంటే దీంతోపాటు చాలా అంశాలు సత్యనారాయణ గారి మైండ్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రతిదీ అబద్ధమే, ఈ పెళ్ళి అబద్ధము, ఈ ప్రేమే అబద్ధం అనే నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి అది చాలా చిన్న ఇష్యూ. ఇంకేంటమ్మా ఈ 3 కోట్ల అంశం ఒకసారి చెప్పండి. 3 కోట్లు ఇస్తాను అనే వాగ్దానం ఏదో చేశారంట. సార్ 3 కోట్లు అంటే అక్కడ మా పేరెంట్స్ కి నేను ఒక్కదాన్నే సార్, నేను ఒక్కదాన్నే కాబట్టి ఆస్తి అంతా నా కూతురికి ఇస్తాను అని చెప్పారు. కరెక్టే, కాదని నేను అనట్లేదు సార్. ఇప్పుడు ఏమైంది అని అంటే, మా ఫాదర్ కి హెల్త్ ఇష్యూ వచ్చేసి దాని వల్ల బైపాస్ సర్జరీ చేయించడంతో, అంటే 2 ప్రాపర్టీస్ గా ఉంది సార్, దాని వల్ల ఒక ప్రాపర్టీ అమ్మ అయితే వాళ్ళు హెల్త్ ఇష్యూస్ కోసం క్లియర్ చేసుకున్నారు సార్.
ఇంకొక ప్రాపర్టీ ఉంది. ఉంది సార్, ఉంది. ఓకే, మరి ఆ విషయం మీ హస్బెండ్ కి తెలుసండి? తదనంతరం మాకు ఇస్తారు కదా సార్. కానీ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటేనమ్మా, ఈ నెల రోజులు నిండక ముందే నెల తప్పటం, పెళ్లి అయినటువంటి నెల రోజులు నిండక ముందే నెల తప్పటం. అది కూడా నేను చెప్తాను సార్. దానికి కూడా ఏంటి అని అంటే, ఆల్రెడీ నాకైతే ఆ పాప పుట్టడం అనేది ఈయన వల్లే పుట్టింది సార్. ఎందుకు అని అంటే, మేము ఆల్రెడీ పెళ్లికి ముందు కలిశాం సార్. పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మేము బయటకు వెళ్ళడం జరిగింది సార్. ఒక హోటల్కి వెళ్ళడం అనేది జరిగింది. ఆ హోటల్లో మేము ఇద్దరం కలిసాం. కలిసినప్పుడు అప్పుడు నేనేమనుకున్నాను అని అంటే, నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని అనుకోలేదు సార్. పెళ్లి అయిన తర్వాత, పెళ్లి అయిన 1 మంత్ కి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని తెలిసింది సార్. సో నేను అదే చెప్పాను సార్ ఆయనకి, ఆయన వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ సార్ ఇది. లేదు సార్, లేదు సార్, ఇది అబ్బదు. ఎందుకంటే కనుక తను ఖచ్చితంగా చెప్పింది 3 రోజులే కదా అయ్యింది, కాబట్టి ఫుల్ సేఫ్ పీరియడ్ అని చెప్పింది సార్. ఫుల్ సేఫ్ పీరియడ్ అని చెప్పింది. ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది సార్? మీరిద్దరు కలవటం అయితే కనుక ఒక్కసారే సార్, ఓకే, ఒకసారి 2 సార్లు అనేది పక్కన పెట్టండి. ఒకసారి కలిపితే కనుక చాలా మంది ఆడవాళ్ళకి ప్రెగ్నెంట్ అవుతారు. అది అది మీరు డిసైడ్ చేసేది కాదు, కానీ అది కామన్. అది వినండి వినండి, మీరు ఇందాక మాకు ఆ పాయింట్ చెప్పాలి కదా సత్యనారాయణ గారు. ఇందాక ఏంటంటే సార్, ఆ అమ్మాయితో పెళ్లి అయిన తర్వాత కలవటం కాదు, పెళ్లికి ముందే కలిసాననే మాట చెప్పాలి కదా మీరు. పీరియడ్ పీరియడ్ బ్యాడ్ పీరియడ్ అనేది పక్కన పెట్టండి, అది అంత యాక్యురేట్ కాదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేటటువంటి స్త్రీలకి ఖచ్చితంగా అలా చెప్పలేదు. నాకు ఇన్ని సమస్యలు అది గుర్తురాలే సార్. చెప్పమని చెప్పు. నేను ఆల్రెడీ ఆయనకి ఇదే విషయం చెప్పాను సార్. అక్కడ ఏ డేట్స్ లో అనేది నాకు అంత ఖచ్చితంగా డేట్స్ అయితే చెప్పలేకపోయాను సార్. కాకపోతే 1 మంత్ తర్వాత నేను నాకు కన్సీవ్ అయిందని నేను తెలుసుకున్న తర్వాత కూడా నేను ఫస్ట్ చెప్పింది ఆయనకే సార్. అరుణ, ఒక ఆడపిల్లగా ఇది చాలా రిస్కీ అమ్మ. 2 కారణాలు. ఒకటి ఏంటంటే కనుక, వాస్తవానికి నీ నీ పర్టికులర్ ఏదైతే సేఫ్ పీరియడ్ అని మనం అంటాం, ఏ పీరియడ్లో అయితే కనుక సెక్షువల్గా భార్యాభర్తలు కలిసినా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది, అది చాలా వేరియబుల్గా ఉంటుంది అమ్మ. ఎస్పెషల్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా, కొద్ది డేట్స్ అటు ఇటు అయినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. చాలామంది ఆడపిల్లలు ఆ సేఫ్ పీరియడ్లో కలిసినా కూడా ప్రెగ్నెంట్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇది 1. నెంబర్ 2, నాకు ఇంకో భయం ఏంటంటే కనుక, ఒకప్పుడు ఈ పెళ్లి ముందుకెళ్ళకపోయి ఉంటే కనుక ఏం చేసి ఉండేదానివి నువ్వు? ఈరోజు ఒక తల్లిగా ఉండేదానివి కదా, పెళ్లి లేని పెళ్లి కానటువంటి ఒక తల్లిగా ఉండిపోయేదాని కదా. అది కూడా నిజమే సార్, కానీ ఆయనతోనే ఎంగేజ్మెంట్ అయింది, ఆయనే పెళ్లి చేసుకుంటాను కదా, అది కూడా నేను ఏం మాట్లాడలేదు సార్. దానికోసమే ఇదంతా ఎంత సార్? నో తెలిసి అబద్ధాలు సార్, నో తెలిస్తే అబద్ధాలు. ఒకటి అరుణ, నువ్వు చాలా సింపుల్ గా చెప్తున్నావు, ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి అతనితోనే పెళ్లి అవుద్దని నీకు నువ్వుగా ముద్ర వేసుకుంటున్నావు, కానీ ఈ కుజ దోషం అనే సబ్జెక్టు పెళ్లికి ముందు తెలిస్తే అతను విత్డ్రా అయి ఉండేవాడేమో. నీతో నీతో శారీరకంగా కలిసిన తర్వాత అతను విత్డ్రా అయి ఉండేవాడమ్మా, అప్పుడు నీ పరిస్థితి? ఇది కరెక్ట్ కాదేమో అని అంటే, లేదు మనం పెళ్లి చేసుకుంటాం కదా అని ఆయన ఇదంతా చేశారు. ఆ టైంలో ఇంకా అన్ని స్పీడ్ గానే ఉంటాయి అమ్మా అవన్నీ. ఇప్పుడు ఆ కార్యక్రమం గురించి అతను మాకు చెప్పలేదు కూడా, ఇప్పుడు చెప్తున్నాడు. అది ఆవిడ బతుమా నేను వద్దన్నాను, అతను పర్వాలేదు పెళ్లి అయిపోతుంది అని చెప్పి అతను అన్నిటి కనుక ఆవిడ కమిట్ అయింది అని చెప్పింది. ఏ అబద్ధాలు అనేది ఏ నిజాలు అనేది మాట్లాడుకుంది సత్యనారాయణ గారు, కొద్దిగా ఓపిక. అమ్మ ఇంకో అంశం నాకు చెప్పమ్మ, ఈ వీడు ఎవడో మీ ఇంటి చుట్టూరు అక్కడ ప్రదక్షిణాలు చేశాడంట, 4 రోజులు ప్రదక్షిణం చేశాడంట. అతను అతనికి అతనుగా పబ్కి వెళ్ళాడు, అతను తాగాడు, ఏడుస్తున్నాడు. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నాడు అంటే కనుక, నాకు ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను, టప్పని ఫోన్ నుంచి జోబులో తీసి నీ ఫోటో చూపెట్టాడంట. ఈ కథ ఏంటమ్మా? జస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాం అంతే సార్. తను మాట్లాడేవాడు, నేను మాట్లాడేదాన్ని అంతే సార్. ఒక రోజు ప్రపోజ్ చేసినప్పుడు నాకు అదే టైంలో మ్యాచెస్ చూస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్ కాదు అని తనకి చెప్పేశాను, బ్రేకప్ చెప్పేశాను, అయిపోయింది సార్. ఈ విషయం ఎప్పుడు చెప్పామ్మా సత్యనారాయణ గారికి? ఎప్పుడు చెప్పావు ఈ విషయం? పెళ్ళి అయిన తర్వాత చెప్పాను. ఇదే సార్, ఇదే సార్, ప్రతి ఒక్కటి పెళ్ళి అయినంతవరకు అన్ని దాచిపెట్టింది. ప్రతి పెళ్ళి అయిన తర్వాత వీడు ఎక్కడికి పోడలే, తప్పించుకోలే, ఇరుక్కున్నాడు గొర్ర అని చెప్పి అప్పుడు ఒకటొక్కటి నాకు అనుమానం వస్తున్నప్పుడు అడుగుతూ ఉంటే ఒకటొక్కటి గొర్రెలాగా అన్ని చెప్తుంది. ఆయన దగ్గర ఏమి దాచుకోదు అనే చెప్పాను, కానీ ఆయన ఇంత అనుమానిస్తాడు, ఇంత లోపల పెట్టుకుని నన్ను ఇలా చేస్తాడు అంటే. పెళ్ళి అయిన దగ్గర నుంచి సార్ ఇంకొకటి చెప్తాను, పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా ఆయన నాతో ఏ రోజు కూడా టచ్ మీ నాట్ అన్నట్టే ఉన్నాడు సార్. ఒక మాట్లాడడానికి మాట్లాడేటప్పుడు అసలు వినడు, నాది ఏ బాధ పట్టించుకోడు, ఏమి చేయడు సార్. నేను వండుతున్నాను, పెడుతున్నాను, తింటున్నాను అంతే సార్, ఇవన్నీ చేస్తున్నాడు, కానీ ఏ రోజు కూడా నాతో మాట్లాడింది చేసింది కూడా లేదు సార్. ఉన్నది కూడా లేదు సార్, ఇంట్లో ఏదో పని చేయడానికి ఉన్నట్టే ఉన్నాను సార్ నేనైతే.
పెళ్ళైనటువంటి ఒక నెల రోజుల లోపే ఎప్పుడైతే కనుక నువ్వు నెల తప్పేవు అనేటటువంటి వార్త అతనికి మొదటగా వినిపించావో ఆ రోజు నుంచే అతను మనసు మారిపోయింది, ఇది రాంగ్ మ్యారేజ్, రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయింది నా జీవితం అనేది అతను ఫిక్స్ అయిపోయాడు కాబట్టి నువ్వు ఇప్పుడు డిస్క్రైబ్ చేసిన ప్రవర్తన అంతా కూడా దాని పరిణామమే. లేదు సార్, ఆ పాపను కూడా మాకు ఒక పాప పుట్టింది సార్, ఆ పాపని కూడా ఎత్తుకున్నది లేదు, ఏ రోజు ప్రేమగా పలకరించింది లేదు, మాట్లాడింది లేదు సార్, ఆ పాప ఆడుకున్నది కూడా. అరే నాకు సంబంధం లేదంటుంటే మళ్ళీ ఊరికే. అతని పాప కాదంటున్నాడమ్మా, అతను అతను బల్లగుద్ది వాదిస్తున్నాడు. లేదు సార్, తన వల్ల కలిసినప్పుడు నేను ఎవరితో ఏ తప్పు చేయలేదు సార్, ఆయనతో కలవడం వల్ల నాకు ఈ ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. నేను పెళ్లి తర్వాత నాకు కన్సీవ్ అయింది కాబట్టి నేను ఆయనకి కూడా అదే చెప్పాను సార్, ఫస్ట్ కలిసినప్పుడు ఆయన ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పాను సార్, నేను ఇంకా ఎవరితో ఏ తప్పు చేసింది అయితే లేదు సార్. ఏది పిల్లని నెలకేనా ఇంత స్పీడా? అది సత్యనారాయణ గారు ఇందాక నేను అది క్లారిటీ ఇచ్చాను కదా, నేను ఇందాక అది క్లారిటీ ఇచ్చాను కదా, ఆ సేఫ్ పీరియడ్ ఏదైతే కనుక మీరు కలిసిందో. అబద్ధం సార్, అన్ని అబద్ధాలు చెప్తుంది. మీరు అబద్ధం అంటే కనుక సైన్స్ తిరగరాయలేవండి. ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, ఇప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి నిజం చెప్తుందో మీరు నిజం చెప్తున్నారో లేదంటే ఆ అమ్మాయి అబద్ధం ఆడుతుందో మీరు అబద్ధం ఆడుతున్నారో అని చెప్పలేండి. ఒక రెండు నిమిషాలు అరుణ నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. చెప్పండి. ఇప్పుడు పెద్దవాళ్ళు కుజదోషమనో ఇంకో దోషమో అని చెప్పి పెళ్లి చేసినా కూడా ఒక భార్యగా అతనితో పాటు జర్నీ చేయబోతున్నావు కాబట్టి ఒక అబద్ధం ఈ ఒక అబద్ధం ఏ లెవెల్ వరకు వెళ్తుంది అనేటటువంటి ఆలోచన నీ లోపల ఉండాలి కాబట్టి నువ్వు పెళ్లికి ముందే ఈ అంశం నీ వయసు ఇంత అని ముందే చెప్పుంటే కనుక బాగుండేది. ఓకే, డబ్బులు ఆస్తులు అమ్ముకున్నారు చెప్పలేకపోయాను. అమ్మా వాళ్ళ మాట ప్రకారం నువ్వు చెప్పలేకపోయావు. మరి పెద్దవాళ్ళు చెప్పారమ్మా పెళ్లికి ముందు శారీరకంగా హోటల్ రూమ్ తీసుకుని కలవమని? అది మాత్రం ఆయన, ఇది మాత్రం పెద్దలు. డిస్కషన్ కరెక్ట్ కాదులేండి. అమ్మ అనుమానం పెనుబోతాం అని ఎందుకంటారంటే కనుక ఒక్కసారి ఆ బీజం పడిన తర్వాత మన కళ్ళు ఆటోమేటిక్గా మిగతా అంశాల గురించి వెతకలాట మొదలు పడుతుంది. అలా వెతికేటటువంటి క్రమంలో గుచ్చి గుచ్చి ఒకడు ఎవడైతే ఉన్నాడో ఆడు ఇంటి చుట్టూ తిరిగాడు అతన్ని వాడు దొరకకపోతే ఈరోజు ఈ సమస్య ఉండదు. వాడు దొరకటం, వాడు ప్రత్యేకంగా నీ ఫోటోయే వాడు ఫోన్లో చూపెట్టడం, ఏదో తూతు మాత్రంగా ఎక్కడి నుంచో పోతుంటే నీకు ఫోటో తీసుకుంటాడు, ఆ ఫోటో ఇతనికి చూపెట్టాడు, ఇదేంటి వాడు ఫోన్లో నా భార్య ఫోటో అని చెప్పి ఆల్రెడీ ఇతనికి అనుమానం అనేది ఉంది కాబట్టి అది ఇంకా డీప్గా ఒక వేరులతో నాటుకుపోయింది ఆ అంశం. అంటే అన్నీ కలగలుపుగా అతని మైండ్ పొల్యూట్ చేసింది. సమాధానాలు నువ్వు చెప్తున్నావు కరెక్టే, ఏమంటే అది కాదండి ఇది కాదండి అని చెప్తున్నాడు, కానీ అతను నీ నోటు ద్వారా సమాధానాలు వినాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే తప్పు చేసిన దాన్ని నువ్వు కాబట్టి, నువ్వు అని అతను అనుకుంటున్నాడు కాబట్టి నీ నోటు ద్వారా సమాధానాలు అతను చల్లబరచట్లేదు. ఫైనల్గా మా దగ్గరకు వచ్చి ఏంటంటే ఇవేమీ కాదండి, నేను ఏమీ వినాలని అనుకోవట్లేదు, నా భార్య దగ్గర నుంచి నాకు విడాకులు ఇప్పించండి అనే అంశంతో ఇతను వచ్చి ఇక్కడ సార్. ఇదంతా కాదు సార్, ఇప్పుడు నేను ఎవరితోనో తప్పు చేయలేదని నేనైతే ప్రూవ్ చేసుకోలేను కదా సార్. ఇప్పుడు తప్పు చేయలేదు అని నేను చెప్తున్నాను కదా సార్, నేను చెప్పినప్పుడు ఆయనతో నేను పెళ్లి చేసుకుంటాను అని ఫిక్స్ అయిన తర్వాత కదా సార్ నేను వెళ్ళి నేను ఇదంతా చేసింది. నేను ఇప్పుడు ఆయన కాదు అని అంటే నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎలా ప్రూవ్ చేసుకోలేను కదా సార్. అమ్మా 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 నీ అమ్మా నీ మాటలో నువ్వు మాట్లాడే తీరు, నీ యొక్క పద్ధతి వ్యవహారం అనేది ఎంతో కొంత విశ్లేషించే కెపాసిటీ నాకుంది. నేనైతే మాత్రం ఖచ్చితంగా నువ్వు నిజాయితీ పర్రాలే అన్నట్టుగా నేను మాట్లాడ, కానీ ఇక్కడ నమ్మకం రావాల్సింది నాకు కాదు, నీ భర్తకి. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీ ఇద్దరు ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పెళ్లికి ముందే నువ్వు వేరే వ్యక్తితో కలిసేవా, ఇతనితోనే కలిసేవా, ఈ బిడ్డ అతని బిడ్డ, నీ బిడ్డ వేరే వాళ్ళ బిడ్డ అనేది తేలితే కనుక సరిపోతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీరిద్దరు ఏకీభవిస్తే కనుక, నేను మీ ఇద్దరు నా దగ్గరికి వస్తే కనుక నేను సర్టిఫై చేస్తాను ఫర్ జీన్ టెస్టింగ్. మీ ఇద్దరికి ఓకే అంటే కనుక, అంటే దానికి ఒక డాక్టర్ యొక్క సర్టిఫికేట్ కూడా కావాలి మీకు మీరుగా వెళ్ళి. ఒక నిమిషం సత్యనారాయణ గారు, ఇది ఒక సజెషన్, కొంత పూర్తిగా వినండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను ఇది కేవలం ఒక భార్యాభర్తల అంశం కాదు, ఏ పాపం పుణ్యం ఎరగనటువంటి ఒక బిడ్డ జీవితం కూడా. నేను ఇందాక ఒక హైపోథెటికల్ స్టేట్మెంట్ చెప్పాను. ఈమె ఎంత కాలాంతకాలంలో మీకు తెలియదు కాబట్టి మీరు ఇలా పుస్తకం ముందుకు వస్తున్నారు. సార్ మిమ్మల్ని కూడా మాయ చేస్తాం సార్, ఏదో ఒకటి చేస్తే ఎడ్యుకేటెడ్ పర్సన్ సత్యనారాయణ గారు, మీరు అంత అమాయకుల్లాగా మాట్లాడకండి దయచేసి. మీ అనుమానం మీకు అనుమానం ఉండొచ్చు, కానీ సైన్స్ ని, రిపోర్ట్లని, డాక్టర్ని అందరినీ మూకుమ్మడిగా అనుమానం పెట్టి అందరినీ అవమానించేటటువంటి విధంగా మీరు మాట్లాడకండి.
కాదు కళ్యాణి గారు, ఇప్పుడు తను తను మాట్లాడే వర్షన్ వింటూ ఉన్నాం, ఆయన చెప్పేది విన్నాం, ఇప్పుడు ఏంటండి సొల్యూషన్, ఏం చెప్తారు మీరు? అప్పుడు మిగతావన్నీ కూడా అవన్నీ కూడా జతకలిసినటువంటి అంశాలే కానీ ప్రధానమైనటువంటి అంశాలు కాదు. ప్రధానంగా కావాల్సింది ఏంటంటే కనుక అతని మైండ్లో ఉన్నటువంటి అనుమానం మనం నివృత్తి చేయాలి అంటే అరుణ నిజాయితీ పర్రాలా కాదా, పెళ్లికి ముందు వేరే వాళ్ళతో తిరిగిందా కలిసిందా అనేటటువంటి అంశాన్ని ఒకటి క్లియర్ చేసుకుంటే అదృష్టం ఏంటంటే కనుక ఈరోజు ఆ బిడ్డ లేకపోతే కనుక ఆ బిడ్డ ఉంది కాబట్టి టెస్ట్ చేద్దాం అనేటటువంటి అవకాశం ఉంది. ఆ బిడ్డే లేదనుకోండి ఇంతే మీది విడాకలే. సార్ 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 ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని ఉంటారేమో. వాళ్ళిద్దరు జాగ్రత్తలు తీసుకుని ఉంటారు కదా. చూడండి, ఒకటి ఇప్పుడు అనుమానం అనేటటువంటి దానికి మనం నిచ్చిన వేస్తే కనుక అది ఎక్కడికో వెళ్ళిపోతుంది సత్యనారాయణ గారు. మీరు ఒక ప్రైమరీ ఒక నిమిషం అరుణా అరుణా ఒకటి, నేను ఇద్దరితో ఒకే అంశం మాట్లాడతాను సత్యనారాయణ గారు. ఫస్ట్ మీతో మాట్లాడతాను. జెనెటిక్ టెస్టింగ్ చేయడం ద్వారా బిడ్డ ఎవరి బిడ్డ అనేది తేలటం చాలా సులువైనటువంటి మార్గం. అది చేయించుకుని ఆ బిడ్డ మీ బిడ్డ అంటే కనుక ఇంకొక ప్రశ్న, ఇంకొక ఆలోచన, ఇంకో అనుమానం, ఇంకో భయం లేకుండా అక్కడితో పాత గత స్మృతులన్నీ తీసేసి, గత జ్ఞాపకాలన్నీ తీసేసి ట్రాన్స్పరెంట్గా నమ్మకంగా మీ భార్యతో కంటిన్యూ చేయడానికి అవకాశం ఉందా లేదా? సార్, నేను డబ్బు గురించి హింస పెట్టలేదు. అది తీసేసేయండి. సరే, బిడ్డ గురించి మీరు అంటున్నారు డిఎన్ఏ టెస్ట్ అది ఇది అవుతుంది అంటున్నారు, కానీ అంతకుముందు ఇన్ని అబద్ధాలు చెప్పేది ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు అంటున్నా నేను. సార్, అంటే ఇప్పుడు ఈ డిఎన్ఏ టెస్ట్ లో ఈ టెస్ట్ లో చేపిస్తేనే నేను అంటే ఏ తప్పు చేయలేదని ఆయన నమ్ముతాడా సార్? అదే అమ్మా, అక్కడతో ఆగిపోతే హ్యాపీ అమ్మా. అక్కడతో ఆగిపోతే కనుక ఇంకా మళ్ళీ ఆ ఆలోచన లేకుండా, ఆ అంశం యొక్క ప్రస్తావన లేకుండా మీరు ముందుకు వెళ్ళిపోతే కనుక నీకు కష్టమైనా కొద్దిగా ఇబ్బందికరంగా అయినా ఒక ఆడది ఈ విధంగా ప్రూవ్ చేసుకోవాలా చాలా అసహ్యంగా ఉంది అని నీకు అనిపించినా కూడా ఈ కుటుంబాన్ని కాపాడటం గురించి ఆ టెస్ట్కి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటే అక్కడితో అయిపోతే పర్వాలేదు. కానీ అతను అక్కడితో ఆగట్లే. అంతకుముందు కూడా రిలేషన్షిప్ ఏంటి, ఫిజికల్ రిలేషన్షిప్ లో జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. సో దానికి మేమేం చేయాలి సార్? ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది సార్, ఇలా మాట్లాడే మనిషితో మీరు కలిపినా గానీ నేను అసలు ఈ టెస్ట్ అన్నీ చేయించి మీరు ప్రూవ్ చేసినా గానీ నేను ఎలా ఉండాలి సార్? అమ్మా అరుణా అమ్మా సార్ చెప్పండి సార్. నేను నీకు చెప్పేది ఏంటంటేనమ్మా, ఆబ్వియస్లీ ఈ విధంగా ఇలా మాట్లాడి ఒకటి ప్రూవ్ చేస్తా ఉంటే కనుక ఆ ఒక్కటి ప్రూవ్ చేస్తే ఎలాగ ఇంకో 100 ఉన్నాయి, ఆ 100 అంశాలకి ఏం ప్రూఫ్ తెస్తుంది అని ఒక ఆడదాన్ని ఇలా బహిరంగంగా మాట్లాడేటప్పటికి ఇతనికి ఏదో అనుమానం అనే జబ్బు ఉందేమో అన్నట్టుగా నాకు ఇప్పుడు బలంగా అనిపిస్తుంది. అంటే డెల్యూజనల్ డిసార్డర్ అంట. ఏముంది ఇతని ఆలోచన అనేది ఇంకో తప్పుదోవలో వెళ్ళిపోతుంది కాబట్టి అతను మీరు ఇద్దరు నా దగ్గరికి రండి, మీరిద్దరు నా కౌన్సిలింగ్కి రండి. ఎందుకంటే అతనికి మీరిద్దరు కాదు, ప్రధానంగా అతను కూడా రావాలి, అతనితో పాటు నువ్వు తోడుగరా. అతనికి కౌన్సిలింగ్ కావాలి, అతనికి ట్రీట్మెంట్ కావాలి. ఈ అనుమానం అనేటటువంటి దానికి వల్ల చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దానికి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక అతను అనుమానం అనే జబ్బు పోతుంది, క్లియర్ అయిపోతుంది. దాన్ని బట్టి మీరిద్దరు హ్యాపీగా ముందుకెళ్ళగలరేమో ఒకసారి ఆలోచిద్దాం. మీరు ఇంతగా చెప్తున్నా కాబట్టి ఒకసారి మీ మాట వింటాను. సంతోషం. వస్తాను సార్, కౌన్సిలింగ్ వస్తాను. రైట్ రైట్, ఒప్పుకున్నందుకు సంతోషం అమ్మా. మీ ఇద్దరు ఇద్దరు కలిసి రండి అమ్మా, మీరు కూడా రండి. ఓకేనా? రైట్. కానీ అప్పటి వరకు మీ ఇద్దరు ఇంట్లో గొడవలు కానీ అలాంటి ఏం పెట్టుకోకండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్లే వరకు కూడా. ఓకే మేడం. రైట్, బై. థాంక్యూ అండి. థాంక్యూ. నమస్తే. మా విన్నపాన్ని మన్నించినందుకు థాంక్యూ.